ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. మనము లాస్ట్ వీడియోలో యమాలు ఐదు, పతంజలి యోగ సూత్రాల ప్రకారము అష్టాంగ యోగ సాధనలో యమాల మొదటివి అని చెప్పుకున్నాము. ఈ యమాలు ఏమిటంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదు అని చెప్పుకున్నాము. వాటి వివరాలు కూడా చెప్పుకున్నాము, ఒక వీడియో ఆల్రెడీ చేశాం. అయితే మనకి ఏమి ప్రశ్న ఉదయిస్తుందంటే, ఒక యోగి ఈ అష్టాంగ యోగ సాధన చేసేటప్పుడు ఈ యమాలు పాటిస్తున్నాడు అనుకున్నాం, వాటి మూలంగా ఆ యోగికి వచ్చే లాభం ఏంటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి పతంజలి గారు చక్కగా చెప్పారు. ఏమన్నారంటే, మొట్టమొదటిది అహింస. అహింస పాటించే వాళ్ళకి, ఒక యోగికి అహింస మూలంగా వచ్చే లాభం ఏంటంటే, ఆయనకి దగ్గరగా ఏమన్నా ఇద్దరు ప్రాణులు, ఇద్దరు వ్యక్తులు, వైరం ఉన్న వ్యక్తులు వచ్చారనుకోండి, వాళ్ళు వాళ్ళ వైరాన్ని మర్చిపోతారు, ప్రశాంతంగా అయిపోతారు, ఇంకెప్పుడు వాళ్ళు తగాదా పడరు. అలానే రెండు ప్రాణులు ఉన్నాయనుకోండి, ఒక లేడీ, ఒక పులి, ఈ రెండు ఒక యోగి దగ్గరికి, ఈ అహింస అన్న యమము పాటిస్తున్న యోగి దగ్గరికి వచ్చారనుకోండి, అక్కడ ఆ రెండింటి వైరం మర్చిపోతాయి. ఇది యోగి లక్షణం అన్నమాట. అంటే యోగి అహింసలో, అహింస అనే యమము పాటించడంలో నిష్ణాతుడయ్యాడు అని చెప్పడానికి ఇది ఒకటి అన్నమాట. సో దీని మూలంగా యోగికి ఏం లాభం వస్తుంది అన్నది ఇంపార్టెంట్. అంటే తను గ్రహించగలిగేది యమాల మూలంగా తను ఒక స్టెప్ ముందుకెళ్ళాలని అర్థమవుతుంది. అంతేకాకుండా ఆ యోగి మిగతా ప్రాణులకి ఆహ్లాదం కలిగిస్తాడు, తద్వారా తాను బ్రహ్మంలో ఐక్యమవుతున్నాను, అంటే బ్రహ్మము తాను ఒకటే అవుతున్నాను తెలుసుకుంటూ ఉంటాడు అన్నమాట. సో అది అహింస మూలంగా లాభం. రెండోది సత్యం. సత్యం వ్రతంగా తీసుకున్న యోగి, ఆ సత్యం ఫలితం ఎలా ఉంటుందంటే, ఆ యోగి కనుక ఒక అధర్మపరుణ్ణి నువ్వు ధర్మపరుడు అవ్వు అని ఒక్కసారి అంటే అతను జీవితకాలంలో ధర్మపరుడైపోతాడు. అలానే ఒక పేదవాడిని నువ్వు ధనికుడు అవ్వు అనగానే అతను ధనికుడు అవ్వడం మొదలు పెడతాడు. ఇది యోగి లక్షణం. మనం ఇలాంటి యోగి లక్షణం ఎక్కడ చూసామో చెప్పండి, ఎక్కడ విన్నామో చెప్పండి. శ్రీకృష్ణుల వారి విషయంలో మనం తెలుసుకున్నాం. కుచేలుడిని చాలా ధనికుడిని చేస్తాడని ఒక మనకు స్టోరీ ఉంది. కృష్ణుల వారు మహాయోగి కాబట్టి అది సాధ్యపడింది అన్నమాట ఆ విషయంలో. అలానే అస్తేయము అంటే ఏంటి, దొంగతనం చేయకపోవడం, ఏది తనది కాని విషయాన్ని తనది అని చెప్పుకోకపోవడము, తనది అని అనుకోకపోవడము, అలాంటి వ్యక్తికి ఆ యోగికి లాభం ఏమొస్తుందంటే, ఆ యోగి కనుక ఏది తలుచుకుంటే, అంటే ప్రపంచంలో ఉన్న ఎటువంటి ధనమైనా కావాలని కోరుకుంటే అతనికి వచ్చి తీరుతుంది. ఆ యోగి లక్షణం. సో అహింస, సత్యము, అస్తేయము, వీటి మూడు లాభాలు తెలుసుకున్నాం. అలానే బ్రహ్మచర్యం మూలంగా లాభం ఏమైనా ఉందా? బ్రహ్మచర్యం మూలంగా పతంజలి మహర్షి ఏమంటాడంటే, చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా ఆ యోగి బ్రహ్మచర్యం పాటించడం మూలంగా తనకి సాధించలేనిదంటూ ఏముండదు అన్నమాట. అంటే అతనికి అష్టసిద్ధులు వస్తాయి అని పెద్దలు చెప్తారు. పతంజలి మహర్షి మటుకు అతనికి సాధించలేనిదంటూ ఏముండదు అని చెప్తాడు. అంటే మృత్యుంజయుడు అవుతాడు అని కూడా చెప్తాడు. ఈ బ్రహ్మచర్యం వలన లాభం ఏంటంటే, ఆ యోగికి వీర్య లాభం అవుతుంది, అంటే సామర్థ్యము చాలా పెరుగుతుంది అన్నమాట.
ఆ సామర్థ్యం మూలంగా వచ్చే లాభం ఏంటంటే, పెద్దలు ఏం చెప్తారంటే అష్టసిద్ధులు వస్తాయంటారు. ఈ అష్టసిద్ధులు, ఈ బ్రహ్మచర్యం మూలంగా వచ్చే అష్టసిద్ధులు ఏంటంటే తారము, సుతారము, తారతారము, రమ్యకము, సదాముదితము, ప్రమోదితము, ప్రమోదము, ప్రమోదమానము, ఈ 8 సిద్ధిస్తాయి. అయితే ఈ 8 మూలంగా ఏమిటివి అన్నది మళ్ళీ తర్వాత చూద్దాం. ప్రస్తుతం బ్రహ్మచర్యం మూలంగా మృత్యుంజయుడు అవుతాడు. మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనం చదువుకున్న కథల్లో హనుమంతుల వారు, ఇంకా భీష్ముల వారు, మీరు వీరిద్దరిని గమనించండి. భీష్ముల వారు దాదాపు 175 సంవత్సరాల పైనే బతికారు. ఆయన బతకడమే కాదండోయ్, ఆయన యుద్ధంలో ఆయన ఓడించేవాళ్ళు లేరు. మీరు తెలుసుకుంటే, మీరు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించినప్పుడు అందరూ మూర్చపోతారు, కానీ భీష్ముడు మూర్చపోడు, ఎందుకంటే బ్రహ్మచారి కాబట్టి. సో బ్రహ్మచర్యం మూలంగా వచ్చే లాభాలు చాలా ఉన్నాయని పతంజలి మహర్షి, ఇంకా అనేక మహర్షులు వాటికి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి బ్రహ్మచర్యం అన్నది చాలా ముఖ్యమైనది. ఇంకా లాస్ట్ది అపరిగ్రహము. అపరిగ్రహం మూలంగా వచ్చే లాభాలు ఏమిటి? అపరిగ్రహం అంటే మనం చెప్పుకున్నాం ఏమని, ఎంత కావాలో అంత సుఖమే శరీరానికి ఇవ్వాలి, అంతకంటే ఇవ్వకూడదు. సో దీని మూలంగా ఏమవుతుందంటే, ఒక యోగి అపరిగ్రహం మూలంగా వచ్చే లాభం ఏంటంటే, యోగికి తను ఎందుకు పుట్టాడు, తన జన్మ రహస్యం ఏంటి తెలుసుకోగలుగుతాడు. అంతేకాకుండా అసలు జన్మలు ఏమిటి, తనకు అనేక జన్మలు ఎలా కలిగినాయి, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకోగలుగుతాడు. సో ఈ యోగికి ఈ యమాలు పాటించటం మూలంగా వచ్చే లాభాలు తెలుసుకున్నప్పుడు మనకి చాలా విస్మయం కలుగుతుంది. ఈ లాభాలు మరి ఇన్ని లాభాలు ఉన్న దాన్ని మనం చెయ్యాలా వద్దా అంటే చెయ్యాలి. అయితే సూటి ప్రశ్న, నేను చేస్తున్నానా అన్నది. యోగి కావాల్సినప్పుడు మనం చేయవలసిందేనండి. ఇంకొకటి ఏంటంటే, యోగి అయ్యేవాడు యోగి గురించి తపన చెందాలి. తపన చెందితేనే అవుతుందని చెప్పి పతంజలి మహర్షి గారు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు నేను యోగిని అవ్వాలి అంటే సంసారం వదిలిపెట్టేసేయాలి, లేకపోతే కుదరదు. సో సంసారాన్ని వదిలిపెట్టందే ఇలాంటివి మనం చేయలేము. సో ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడు మనము ప్రయాణం సాగించేటప్పుడు అష్టాంగ యోగ సాధన చేయాలన్నమాట. సో యమాల మూలంగా వచ్చే లాభాలు తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాకు ఇద్దరు ఒక ప్రశ్నావళి పంపించారు. దానిలో ఒక ఆయన ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఈయన పేరేంటంటే కురువ లోకనాథం. ఈయన అహం గ్రహోపాసన ట్రస్ట్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఈయన ఆధ్యాత్మిక సేవా సంస్థ అయినది. ఈయన నాకు ఒక ఈమెయిల్ పెట్టారు. ఏమనంటే, పాతంజలి యోగ సూత్రాలు చర్చించారు, చక్కగా ఉన్నది, సంతోషం, ధన్యవాదాలు. అయితే అదే సమయంలో జీవన్ముక్తి గురించి చర్చించారు, కానీ బ్రహ్మసూత్రాల్లో యోగ స్మృతిలో నిరాకరింపబడింది. బ్రహ్మసూత్రం 2.1.3 జీవన్ముక్తికి యోగ సూత్రాలు అవరోధం, ఎందుకంటే జీవన్ముక్తి జ్ఞానకాండ కింద వస్తుంది, యోగ స్మృతి కర్మకాండ కింద వస్తుంది. అందువల్ల ఏతేన యోగ ప్రత్యుక్త అంటూ నిరాకరింపబడింది. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జీవన్ముక్తి గురించి మాట్లాడినప్పుడు యోగ స్మృతిని ఉటంకించకూడదు, యోగం గురించి చెప్పినప్పుడు జీవన్ముక్తి చర్చ చేయరాదు, భవిష్యత్తులో మీరు అహం బ్రహ్మాస్మి జ్ఞానకాండను చెబుతారని ఆశిస్తున్నాను అని ఎన్నకి ఈమెయిల్ పెట్టారు. అయితే కురువ లోకనాథన్ గారు, నేను జీవన్ముక్తి గురించి మాట్లాడలేదండి, మీరు అది గమనించినట్లేరు. నేను జీవన్ముక్తి గురించి చెప్పకుండా జీవించి ఉన్నప్పుడే ముక్తి ఎలా ఉంటుందో, ముక్తి సుఖం ఎలా తెలుస్తుంది అన్న విషయం గురించి చెప్పాను నేను.
జీవించి ఉండగా ముక్తుడు అవ్వడం సంభవం కాదు. కాబట్టి జీవించి ఉండగా ముక్తుడు అవ్వటము అంటే ఏమిటంటే మనసుని శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలోనే ఉండటాన్ని మనము జీవన్ముక్తి కింద మనం భావించాలి. అంతేకాని ముక్తి పొందాడు అని చెప్పకూడదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మన దర్శనాలు ఒకదాన్నొకటి విరోధించవండి. ఒక దర్శనంలో ఏం చెప్పబడుతుందో ఇంకొక దర్శనం దాన్ని విరోధించదు, ఎట్టి పరిస్థితుల్లోనూ విరోధించదు. సో నేను జీవన్ ముక్తుడు అవుతాడని ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే జీవించి ఉండగా ముక్తి సుఖం తెలుస్తుందా లేదా అంటే తెలుస్తుంది, యోగికి అవగతం అవుతుంది అని చెప్పాను. మీరు కర్మకాండ జ్ఞానకాండ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రాణాయామం చేయకుండా యోగి అవ్వగలుగుతాడా, ఉత్తి జ్ఞానంతో యోగి అవ్వగలుగుతాడా అన్నది ప్రశ్న. అసలు ఆ జ్ఞానం రావడానికి కారణమే మనసు. ఆ మనసు సూక్ష్మమైన విషయాన్ని గ్రహించగలిగి ఉండాలి. సూక్ష్మమైన విషయం గ్రహించడానికి ప్రాణాయామం తోడ్పడుతుంది. అది ప్రాణాయామంతోనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. అలానే యమనియమాలు పాటించకుండా ప్రత్యాహారం సాధ్యం కాదు. అలానే ఆసనాలు వేయకుండా ధారణ ధ్యానము సాధ్యం కాదు. కాబట్టి ఒకదాన్నొకటి విరోధించవండి. మరి మీరు చెప్పిన స్టేట్మెంట్ నాకు అర్థమైనంతలో, నేను అర్థం చేసుకున్నంతలో మీకు నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఇంకేమన్నా చెప్పారేమో నాకు తెలీదు. మరి నాకు అర్థమైంది ఏంటంటే కర్మకాండ జ్ఞానకాండ అని ఏవో కాండలు చెప్పుకుంటూ వచ్చారు మీరు. ఏదన్నా చెప్పచ్చు, కానీ ఇందులో ఏంటంటే జ్ఞానకాండ చాలామంది ఏం చేస్తారంటే భారతదేశాన్ని తప్పుదోవ పట్టించేశారు. అదేంటంటే జ్ఞానం ఉంటే సరిపోతుంది, మనకి ముక్తి వచ్చేస్తుంది అని. లేదండి, రాదండి, సాధ్యమయ్యే పని కాదు. అందుకని భగవద్గీతలో మనకి కర్మయోగము జ్ఞానయోగము సన్యాస యోగము జ్ఞాన కర్మ సన్యాస యోగం అని మొదలుపెట్టుకుంటూ వచ్చాడు ఆయన. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే జ్ఞానంతో కర్మ చేయమని చెప్పాడు ఆయన. సో కర్మ చేయకుండా ఏ మనిషి క్షణం కూడా ఉండలేడని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అలాంటప్పుడు మనము జ్ఞానం కర్మ ఉత్తి జ్ఞానంతోనే మోక్షం వస్తుంది, ఉత్తి కర్మతోనే మోక్షం వస్తుంది, జ్ఞానంతో కర్మ చేసి సన్యసించినప్పుడు మాత్రమే మనకు అది సాధ్యపడుతుంది అని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఈ జ్ఞానంతో చేయటం అంటే ఏంటంటే మీకు తెలియదేమీ కాదు, నేను మిగతా వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు పంపించిన ప్రశ్న నాకు ప్రశ్నగా అనిపించలేదు, ఒక స్టేట్మెంట్ కింద అనిపించింది. ఆ స్టేట్మెంట్లో ఉన్న లోపం ఏదైతే ఉందో దాని గురించి నేను మాట్లాడాను. ఒకవేళ మీరు ఏదైనా లోపం రాసి ఉండుంటే మీరు సరిగ్గా రాసి ఉంటారని నా నమ్మకం, బట్ నాకు అలా అనిపించింది కాబట్టి చెప్పాను. తర్వాత జ్ఞానం అన్నది రావాలి అంటే కనుక కర్మ చేసి తీరాలి మనిషి. జ్ఞానం ఒకళ్ళు గురువు గారు ఎంత ఇచ్చినా కర్మ చేయకుండా జ్ఞానం రాదండి, సాధ్యం కాదు. కర్మ చేయాలి, జ్ఞానం అప్పుడు వస్తుంది. జ్ఞానాన్ని సంపాదించాలి, అదే సమయంలో కర్మ చేస్తూనే ఉండాలి. సో అందుకని వేదం మొత్తం కూడా మనకు ఒక వేదము జ్ఞానకాండ ఉంది. కాబట్టి జ్ఞానకాండ అవసరమే లేకపోతే, మనకి కర్మకాండ అవసరమే లేకపోతే కర్మకాండని పరమాత్ముడు ఇచ్చేవాడు కాదు. అయితే అవునండి, మనుషులు మామూలుగా బతకడం కోసం కర్మకాండ అంటే కాదండి, యోగం అభ్యసించడానికి కూడా కర్మ కావాల్సిందే. నాకు ఎంత జ్ఞానం వచ్చినా యోగం అభ్యసించకుండా నాకు ముక్తి సాధ్యం కాదండి. జ్ఞానంతో నేను నా పాపాలని దూరంగా ఉంచుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఏంటంటే ఇంకా పాపం చేయకుండా ఉండొచ్చు, సాధ్యం అవుతుంది అది. కానీ అలా చేయడానికి కూడా కర్మ అవసరం, లేకపోతే ఈ శరీరమే అవసరం లేదు. ఈ శరీరం లేకుండా మనిషి ముక్తిని పొందలేడు. ఉత్తి జ్ఞానంతోనే ముక్తి పొంది ఉండుంటే గనక శరీరం ఇచ్చేవాడు కాదు పరమాత్ముడు. కాబట్టి కర్మ చేయవలసిందే,
కర్మతో పాటు జ్ఞానము సంపాదించవలసిందే. జ్ఞాన విజ్ఞానాలతో కర్మ చేస్తూ సన్యసిస్తేనే మనకి యోగము అభ్యాసం అవుతుంది, తద్వారా మోక్షం వస్తుందని అనేక దర్శనాలుని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇది నాకు అర్థమైనంత. ఇంకా పోతే ఇంకొక ఆవిడెవరో ఒక ఈమెయిల్ పెట్టారు, అది కూడా చదువుతాను. వి శ్రీ లలిత ఈవిడ పేరు. ఈవిడ ఏమన్నారంటే, సార్ మీరు మొదట నలుగురు మనుషులకు వేదాలు, ప్రపంచంలో వైదిక ధర్మం ఉండేది, సరే అర్థమైంది సార్, మరి ఈ లాజిక్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు. నాకు ఏమనుకోకండి సార్, కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఇన్ఫినిటీ, యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అని ఏదో చెప్పుకొచ్చారు. ఆ యూట్యూబ్ వీడియోలో ఏముందంటే, ఒక ఆయన ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాయన ప్రపంచం మొదట్లో ఇద్దరు లేరు, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అతనికి తల్లి తండ్రి ఇద్దరు ఉండాలి, ఆ తల్లికి మళ్ళీ తల్లి తండ్రి ఉండాలి, ఆ తండ్రికి మళ్ళీ తల్లి తండ్రి ఉండాలి. అంటే ఈ ఒక్కడి గురించి ఆలోచించినప్పుడు ఇద్దరు గురించి ఆలోచించాల్సి వస్తుంది, ఆ ఇద్దరికి ఇంకొక ఇద్దరిద్దరు చెప్పున నలుగురు అవుతారు, ఆ నలుగురికి మళ్ళీ ఇద్దరిద్దరు చెప్పున 8 మంది అవుతారు. ఇలా ఒక జామెట్రికల్ ప్రోగ్రెషన్లో అది ముందుకు వెళ్ళిపోతూ మనం 40 తరాల వెనక్కి వెళ్తే ఒక ఇన్ఫైనైట్ పీపుల్ అంటే అనంతమైన జనాభా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ వీడియోలో, మరి ఆ వీడియో ఎవరిదో ఏమిటో నాకు తెలియదు, ఆ వీడియోలో ఏముందంటే ఇన్ఫైనైట్ పీపుల్ ఉంటేనే మనం ఇలా 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 వస్తూ మనం ఒక్కడే దాకా వస్తాము, లేకపోతే సాధ్యమయ్యేది కాదు అన్నట్టుగా ఆయన ఆ లెక్క చూపించారు. మరి శ్రీలలిత గారికి, మరి నేను చెప్పిన 4 ఋషులకి వేదాలకి దీనికి సంబంధం ఏంటో నాకు తెలియదు, బట్ నాకు అర్థమైనంతలో ఆవిడ అర్థం చేసుకున్నది ఏంటంటే, మొట్టమొదట 4 ఉండిరి అని నేను అన్నాను అని అనుకుంటున్నారు ఆవిడ. కాదండి, 4 కాదు, ఋషులు 4 వేదాలు ఇచ్చారు పరమాత్ముడు. ఆ 4 ఋషులు ఉన్న సమయంలో మిగతా వాళ్ళు లేరా అంటే ఖండాల్లో అందరూ ఉన్నారు. అన్ని ఖండాల్లోనూ మనుషులు సృజింపబడ్డారు, ప్రతి ఖండంలోనూ ప్రతి చోట. అయితే మొట్టమొదటి సృష్టి మటుకు ఆది మనకి టిబెట్ ఈ ప్రాంతంలో జరిగింది అని మహర్షి దయానంద సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశంలో ఉల్లేఖించారు. ఆ విషయాన్ని నేను ఒక వీడియోలో కూడా చెప్పి దానికి ప్రమాణం చూపిస్తూ అది సాధ్యమా అసాధ్యమా ఎలా ఉండుంటుంది అని నేను ఒక వీడియో కూడా చూపించాను. నేను మీరు ఒకసారి నా వీడియోలోకి వెళ్తే వెనకాల కనిపిస్తుంది. సో అది అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను 4 ఋషులే మాత్రమే పుట్టారు అని అనలేదు, అనేక మంది పుట్టారు, కానీ 4 ఋషులకి మొట్టమొదటి వేదం ఇచ్చాడు ఆయన పరమాత్ముడు అని మాత్రమే చెప్పారు. కాబట్టి అనేక మంది అనేక ప్రజలు పుట్టారు, ఆ పుట్టిన ప్రజలందరూ కూడా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడక్కడ జనాభాని వాళ్ళు పెంచుకుంటూ పోయారు. కాబట్టి మనము అనేక మంది పుట్టారని మనం అర్థం చేసుకోవాలి, కానీ 4 పుట్టారని కాదండి, 4 ఋషులకి వేదాలు ఇచ్చారు. కాబట్టి అది ఆ సారాంశం వేరు, ఈ సారాంశం వేరు.